హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ టాకీస్ తెలుగు. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూస్తే చాలు, మహామహా బాలీవుడ్ గాసిప్ రైటర్లు కూడా తెల్లబోవాల్సిందే. దుబాయ్లో ఉంటూ ప్రతి భారీ సినిమాకు ముందుగా చూసి చెబుతున్నా అంటూ ట్విట్టర్లో రివ్యూ ఇస్తారు ఉమర్ సంధు. అఫ్కోర్స్ వాటిలో 90% బెడిసి కొట్టే ట్విట్టర్లే. సదరు ఉమర్ సంధు తన కొత్త ట్విట్టర్ అకౌంట్ అంటూ ఒకటి స్టార్ట్ చేశారు. ప్రొఫైల్ అంతా ఆయన వివరాలే ఉన్నాయి. మరి ఆయన అకౌంట్ అనే అనుకోవాలో ఫేక్ అనుకోవాలో కానీ దీంట్లో ట్వీట్లు మామూలుగా లేవు. నిన్న రాత్రి కత్రినా కైఫ్కు విక్కీ కౌశల్కు నడుమ పెద్ద ఫైట్ జరిగింది. దాంతో తెల్లవారుజామున 2 గంటలకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ ఆ టైంలో ఆమె బాగా ఏడ్చింది. ఇది ఒక ట్వీట్. ఇంకోటి చూస్తే అక్షయ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్సైడర్స్ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం అతగాడు 100కు పైగా అమ్మాయిలతో పడుకున్నాడు. దాదాపు ప్రతి బాలీవుడ్ నటితోనూ, ముఖ్యంగా 90వ దశకం వాళ్లతో పడుకున్నాడు. రేఖను అయితే ఫిల్మ్ షూట్ సమయంలో సెడ్యూస్ చేశాడు. ఇది ఇంకో ట్వీట్. అమీషా పటేల్ ఇప్పుడు గోవా, బహ్రైన్, శ్రీలంక, ఖతార్లో ఫుల్ డిమాండ్ మీద ఉంది. ఆమె హైయెస్ట్ రేటెడ్ నైట్ ఉమెన్ ఇన్ ఇండియా. ఒక రాత్రికి 50 లక్షలు ఛార్జ్ చేస్తుందంటూ ఇంకో ట్వీట్. శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత డిప్రెషన్లోకి వెళ్ళింది. తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేసింది. ఒక్కరోజులోనే సమంత బ్రాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ పడిపోయిందంటూ ఇంకో ట్వీట్. ట్విట్టర్లో అప్డేట్లు కాస్త అటు ఇటుగా ఇవ్వడం వరకు పర్వాలేదు, కానీ మరీ ఇలా పర్సనల్ డ్యామేజ్ ట్వీట్లు చేయడం కాస్త దారుణమే. ఇదో ట్రెండ్ అని సరిపెట్టుకుని ఊరుకోవాలేమో మరి.